మనులమ్మ ప్రసాదం నాకిస్తున్నారంటే చెప్పను. నేను చెప్పిందండి నువ్వు చేసిందండి. నువ్వేం చెప్పావో నేనేం చేశాను? ఇంటి దగ్గర ఉండమంటే ఇంకా ఇక్కడే ఉన్నావా? భలే పడివే, ఇదిగో తిను. తింటున్నానుగా. ఇది మనులమ్మ ప్రసాదం, కళ్ళకు చూస్తున్నావనుకో. అనుకున్న పని జరిగి తీరుతుంది, మనసుకు నచ్చిన తోడు దొరుకుతుంది, అంతా శుభం జరుగుతుంది అంతేగా. అందుకే ఈ ప్రసాదం తినమంటున్నా. ఇది కూడా మనులమ్మ ప్రసాదమే. అమ్మాయి గారు, అమ్మాయి గారా, ఆ ప్రసాదం తినిపిస్తే నిజంగా మనసులో కోరిక తీరుతుందా గౌరీ? అదేంటి రబ్బర్ బొమ్మలో నిలబడిపోయా? ఆ ప్రసాదం కూడా ఇచ్చే పనిలో పని లాగించేస్తా. తప్పు బాబా, ఈ ప్రసాదం ఒక్కరే ఇవ్వాలి, ఒక్కరికే ఇవ్వాలి. ఆచారం, గుళ్ళో ఒక దేవత ఉండగా మరో దేవతను తీసుకొచ్చి పెట్టడం తప్పు కదూ. అరే ప్రసాదం అలా పారేసావే, పాపం కదూ. ఒకరు ఇచ్చాక ఇంకొకరు ఇవ్వడం కన్నా పారేసి పాపం చేయడం మంచిదేగా. హే గౌరీ, ఏంటో దీని పద్ధతి, అర్థం లేని ప్రేమ తప్ప అర్థం చేసుకునే తెలివి లేదు. అమ్మాయి గారు, ఏ గౌరీ రారా కూర్చో. ఏమిటి ఇలా వచ్చా? ఒకళ్ళ తరపున మరొకళ్ళు మాట్లాడడానికి వస్తే ఏమంటారు అమ్మాయి గారు? రాయబారు అంటారు. ఏ ఆ భారం మోసుకొచ్చాను, పంపింది ఎవరు చెప్పుకొని చూద్దాం. నేను చెప్పను. ప్రేమించిన వారి పేరు చెప్పలేరా? నా వల్ల కాదు. అయితే నేను వెళ్తాను. ఆ గౌరీ, పంపింది గోపియే కదా. గోపియే పంపాలని మీరు అనుకుంటున్నారు కదా? అనుకోవడమే కాదు గౌరీ, ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నాను. నాకే ఆశ్చర్యంగా ఉంది, మొన్నటిదాకా తనెవరో నేనెవరో, ఈరోజు తను లేకపోతే బ్రతుకే లేదనిపిస్తోంది. దీన్ని ప్రేమంటారో ఏమంటారో నాకు తెలియదు గౌరీ. మా ఇద్దరిని ఒకటి చేయాల్సిన బాధ్యత నీదే. చేస్తావా గౌరీ? అదేమిటి గౌరీ ఏడుస్తున్నావు? నేనేమైనా పొరపాటుగా? అబ్బే పొరపాటు కదమ్మాయి గారు, అలవాటు. ఆనందంలో కన్నీళ్ళు రావడం నాకు అలవాటు.
ఆనందమా ఎందుకు అక్కుత ఏంటి అమ్మగారు కుడిస్లో బతికే మా గోపి కోసం కుడిలో దేవత తానే కోరి కోరి వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా మరి గోపి నా సంతం చేస్తావా నేను చేసదే ఉంది అమ్మగారు నీది దేవుడు కల్పించంట ఆ దేవుడే చేస్తాడు చేసి తీర్తాడు గౌరీ గౌరీ ఎంత మంది చెబుతున్నాయి అనుకోండి గూడి మొదలుపెట్టి వెళ్ళిపోయిందిరా ఎంత చెప్పింది వెళ్ళి ఇప్పుడు గౌరీ ఏ గౌరీ ఆ గౌరీ 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 ఆగు ఎక్కడ ఉన్నావు చెప్పే అవసరం నాకు లేదు అడికే హక్కు నీకు అంతకన్నా లేదు గౌరీ వదరు అసలు నా చేయి పట్టుకోవడం నువ్వెవరు నేను ఎవరినా ఎవరనుకొని ఇంతకాలం నా వెంట పడ్డా ఎవరనుకొని పగలు రాత్రి ప్రేమ కబుర్లు చెప్పావు బుద్ధి తక్కువై అలా చెప్పాను ఇప్పుడు బుద్ధి వచ్చింది అందుకే వెళ్ళిపోతున్నాను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను నా కోసం ప్రాణం పెట్టే ఓ గొప్పని కూడు కూడా పెట్టలేని ఇలాంటి కూలడిని మాత్రం కాదు ఈ కూలోడు లేకపోతే గౌరి బతకలేదేమో కానీ గౌరీ లేకపోతే గోపి బతకలేడు అందుకే అందుకే కొట్టానా మర్చిపోయావు గౌరీ నా కన్నం పెట్టి నీ కడుపు నిండిందనుకున్నావు నాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు నాకు కష్టం వస్తే నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు నువ్వే నేను నేనే నువ్వని ఊసులు చెప్పావు బాసలు చేసావు ఇప్పుడు అవన్నీ అబద్ధం చేసి పెంచిన ప్రేమను చేతులారా తుంచి వెళ్ళిపోతావా గౌరీ ఒక్క మనసుతో ప్రేమ ఒక్క మనిషితో జీవితం ఒక్కరి కోసం చావు కావాలని ఆడదే కాదు మగాడు కోరుకుంటాడు అమ్మాయి గారు నీ మీద మనసు పెట్టారు నువ్వు వారికే సొంతం కావాలని మీ మధ్య నుంచి తప్పుకోవడానికే నేను వెళ్ళిపోతున్నాను అంతేకాని మరో ఉద్దేశం మాత్రం కాదు పిచ్చి గౌరీ మనువైనా మనసైనా ఒక్కరితోనే జరగాలి ఒక్కరికే ఇవ్వాలి చావైనా బతుకైనా గోపికి పెళ్ళామంటూ వస్తే అది గౌరీయే నిజమనుకుంటాడు మీకు రోజుకు 13 రూపాయల చొప్పున కూలి ఇస్తే నేను కూడా మీతో పాటు గోసి ఎట్టుకుని ఈ క్వారీలో రాళ్లు కొట్టుకుంటూ బతకాలి ఎలాంటి ఎలాంటి ఏమిటి దారుణం ఆ రోజు మీరందరికీ 13 రూపాయలు కూలిస్తానని చెప్పలేదు అన్నాను కానీ అందరికి కాదు మరి నీ ఒక్కడికే బాగా గుర్తు తెచ్చుకో అయ్యాలి నేను తీసుకోర్రా అన్నాను గాని తీసుకోండి అన్నారా ఏమయ్యా గరుడాచలం అంతే కదా నేను అంతే మామూలుగా కాదండి టంకా బజాయించి మరీ చెప్పారు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి అబ్బుదు న్యాయంగా మీరిస్తానన్నది అందరికీ ఇవ్వండి లేకపోతే లేకపోతే ఏం చేస్తావురా ఏం చేస్తానో నాకే తెలియదు గోపి నువ్వు నీ పొజిషన్ మర్చిపోయి మాట్లాడుతున్నావు కాదు పెద్ద పులుల మీద పేద మేకలు తిరగబడ్డాయని చెప్తున్నా నర్మాయి గులకరాలు లాంటి మీరు కొండలాంటి మా మీద తిరగబట్టం తెలివి తక్కువతనం ఈ గులకరాలే మూకమ్మడిగా వర్షమై కురిస్తే మీరంతా సమూలంగా సజీవ సమాధులవుతారు మర్యాదగా నేను ఇచ్చింది తీసుకెళ్ళిపోండి లేదా మీ ప్రాణాల మీద ఆశ వదులుకోండి ఆశ వదులుకోవాల్సింది మేం కాదురా నువ్వు అయ్యా ఇంకొక క్షణం మనం ఇక్కడ ఉన్నామంటే ఈ క్వారీలోనే మన గోరీలు కట్టేస్తారు పదండి పోదాం అమ్మాయి గారు ఏమిటిది గోపి దీన్ని అమ్మి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకోండి న్యాయం ఒకరిస్తే పుచ్చుకునే భిక్ష కాదు పోరాడి సాధించాల్సిన హక్కు ఇప్పుడు ఓడిపోయాం కానీ ఎప్పటికైనా గెలుస్తావన్న నమ్మకం నాకుంది నువ్వు గెలిస్తే సంతోషించేది గూడెమే కాదు నేను కూడా